మరిప్పుడు శ్రేణులు అను పాఠం నందు ఈ లెక్కను చేద్దాము. 2, √2, 4 అండ్ సో ఆన్. గుణశ్రేణిలో ఎన్నో పదము 128 అవుతుంది. ఇక్కడ మనం చూస్తే a = అంటే మొదటి పదం వచ్చేసి 2, ఆర్ సామాన్య నిష్పత్తి ఎంత, 2 పదము/మొదటి పదము. 2 పదము √2 ఉంది కాబట్టి 2√2/2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే √2 మిగులుతుంది కాబట్టి r = ఎంత, √2. మరి ఎన్నో పదం వచ్చేసి 128 అనుకుంటే an = a × r⁻¹ ఎంత, 128. మరి ఇక్కడ a వచ్చేసి 2, r వచ్చి √2 కాబట్టి వాటిని ప్రతిక్షేపం చేస్తే మనకేమొస్తుంది, 2√2⁻¹ = 128. 2 హెచ్చింపు అవుతుంది కాబట్టి పక్షాంతరం చెందిస్తే √2 అవుతుంది కాబట్టి క్యాన్సిలేషన్ అవుతే 64. సో 2√(n-1)/2 = 64. అంటే 2 యొక్క ఘాతం ఏమని రాసుకోవచ్చు, 6గా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాలు ఏం చేసుకోవచ్చు, మనము సమానం చేసుకోవచ్చు కాబట్టి n-1/2 = 6. n-1 = 6 × 2 ఏమవుతుంది, 12 కాబట్టి n-1 = 12. n = 13 కాబట్టి 128 ఎన్నో పదం అవుతుంది, 13వ పదము అవుతుంది.